తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం మాధవానంద ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం జరిగింది. చంద్రబాబు పనితీరుకు మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు ప్రకటించారు. సుజనా చౌదరి, టీసీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్ మీకు తెలియకుండానే బీజేపీలోకి వెళ్లారా? నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలు మారారు తప్ప సొంత పనుల కోసం కాదన్నారు. జిల్లాలో ఎక్కడైనా నా స్వలాభం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారానని నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలో ఉరివేసుకుంటానని చంద్రబాబుకి సవాల్ విసిరారు. అన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా ఒక మంచి నాయకుడిగా ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా తప్పకుండా సహకరిద్దామని చెప్పి రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ పార్టీని విడి పార్టీ ఓటమి చెందినటువంటి ఒక 15 రోజులు 20 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అంటే ఈరోజు ప్రజల కోసం పోరాడతాం, ప్రజా సమస్యలను పోరాడతామని చెప్తున్నారు. అసలు ఈ నలుగురు మిమ్మల్ని కాదని వెళ్ళారా అనేటువంటి సందేహాలు ప్రజలందరిలో వినిపిస్తున్నాయి. ఈరోజుని అందరూ ఎక్కడికైనా చెప్పుకునేటువంటిది, ఆయన పని ఏదో ఆయన చూసుకుని, ఆయన ఏదో ఆయన సేఫ్టీ కోసం ఆయన పంపిస్తే నువ్వు ఇంకా ఈ పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఈ ప్రజలందరూ కూడా. నేను అనుకున్నటువంటి నా కార్యకర్తలు కానీ నన్ను అభిమానించినటువంటి కానీ ప్రజలు ఏమవుతున్నారో తోట త్రిమూర్తులు పేరు చెప్తే తల ఎత్తుకునేలాగా ఉంటుంది. నాకు కష్టమైన సుఖమైన నాకు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటూ సహకరించినప్పటికీ కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, గరికపాటి మోహన్ గారు కానీ, అదేవిధంగా టీజే వెంకటేష్ గారు కావచ్చు, కార్యకర్తలు, తోట అభిమానులు, ఒక సైన్యం లాంటిది, తోట సైన్యం.